గుడ్ మార్నింగ్. వైరస్ కలకలం రేపుతున్నటువంటి ఈ తరుణంలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ రోజు పేపర్ లో వచ్చినటువంటి కొన్ని విషయాలు మీరు చదివి ఉంటారో లేదో, ఆ జాగ్రత్తలు మీకు కూడా చెప్దాము అని. ముఖ్యంగా ఈ వైరస్ కి ఉన్నటువంటి, ఏ వైరస్ గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు కదా, వీటికి ఉన్నటువంటి లక్షణాలు ముక్కు కారడం, తుమ్ములు, జ్వరం, ఒళ్ళు, గొంతు నొప్పి, ఛాతీలో నొప్పి, తలనొప్పి, చలి, గుండె వేగంగా కొట్టుకోవడం, 2-3 రోజుల తర్వాత పొడి దగ్గు, స్వల్పంగా ఆయాసం, జీర్ణకోశ సమస్యలు, విరోచనాలు లాంటివి. ఇవి ఉంటే ఖచ్చితంగా ఆ వైరస్ ఉందని కాదు, ఒకవేళ ఉంటే వెళ్లి డాక్టర్ని సంప్రదించండి, భయపడాల్సింది లేదు. మన భారతీయ సంస్కృతి విధానంలో ముందు నుంచే మనం ఎంచక్క ఎవరైనా కనిపిస్తే నమస్కారం పెడతాం, బయట నుంచి ఇంటికి వస్తే కాళ్లు చేతులు మొహం కడుక్కుంటాం, వంటల్లో పసుపు వాడతాం, అన్ని చక్కగా ఉడకబెడతాం. ఇవన్నీ మళ్లీ ఫాలో అవ్వటం మొదలు పెడదాం. కుదిరితే ఫేస్ మాస్క్ కూడా పెట్టుకోండి. దీని గురించి భయపడాల్సింది లేదు, కంగారు పడాల్సింది లేదు. కొంచెం శుభ్రత పాటించడం. అందుకనే ఏం రాశారు తెలుసా, శుభ్రతే వైరస్ కి చక్కటి మందు. ఓకే, హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి, హ్యాపీ డే. గుడ్ మార్నింగ్. వైరస్ కలకలం రేపుతున్నటువంటి ఈ తరుణంలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ రోజు పేపర్ లో వచ్చినటువంటి కొన్ని విషయాలు మీరు చదివి ఉంటారో లేదో, ఆ జాగ్రత్తలు మీకు కూడా చెప్దాము అని. ముఖ్యంగా ఈ వైరస్ కి ఉన్నటువంటి, ఏ వైరస్ గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు కదా, వీటికి ఉన్నటువంటి లక్షణాలు ముక్కు కారడం, తుమ్ములు, జ్వరం, ఒళ్ళు, గొంతు నొప్పి, ఛాతీలో నొప్పి, తలనొప్పి, చలి, గుండె వేగంగా కొట్టుకోవడం, 2-3 రోజుల తర్వాత పొడి దగ్గు, స్వల్పంగా ఆయాసం, జీర్ణకోశ సమస్యలు, విరోచనాలు లాంటివి. ఇవి ఉంటే ఖచ్చితంగా ఆ వైరస్ ఉందని కాదు, ఒకవేళ ఉంటే వెళ్లి డాక్టర్ని సంప్రదించండి, భయపడాల్సింది లేదు. మన భారతీయ సంస్కృతి విధానంలో ముందు నుంచే మనం ఎంచక్క ఎవరైనా కనిపిస్తే నమస్కారం పెడతాం, బయట నుంచి ఇంటికి వస్తే కాళ్లు చేతులు మొహం కడుక్కుంటాం, వంటల్లో పసుపు వాడతాం, అన్ని చక్కగా ఉడకబెడతాం. ఇవన్నీ మళ్లీ ఫాలో అవ్వటం మొదలు పెడదాం. కుదిరితే ఫేస్ మాస్క్ కూడా పెట్టుకోండి. దీని గురించి భయపడాల్సింది లేదు, కంగారు పడాల్సింది లేదు. కొంచెం శుభ్రత పాటించడం. అందుకనే ఏం రాశారు తెలుసా, శుభ్రతే వైరస్ కి చక్కటి మందు. ఓకే, హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి, హ్యాపీ డే.